ఘాట్ రోడ్ లో కొండచిరులు జారిపడ్డాయి. ఘాట్ రోడ్ లో ఇరువైపులా కూడా భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకుని హుటాహుటిన ఘాట్ రోడ్ లో మట్టిని రాళ్లని తొలగిస్తున్నారు అధికారులు పోలీసులు. సెకండ్ హెడ్లైన్, ముంపు ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటిస్తున్నారు, శానిటైజేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇక వ్యాధులు ప్రబలకుండా ముంపుకి గురైన ప్రతి చోట కూడా పరిశుభ్రతా చర్యలు చేపడుతున్నట్టుగా చెప్పారు మంత్రి. థర్డ్ హెడ్లైన్, మైలవరంలో మంత్రి నాదెండ్ల పర్యటించారు, వరద ముంపు ప్రాంతాల్లో బాధితులను పరామర్శించారు. తుమ్మలపల్లిలో వరద బాధితులకు సరుకుల పంపిణీ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు నాదెండ్ల. ఫోర్త్ హెడ్లైన్, విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. జమ్మూపేట అండర్ బ్రిడ్జ్ మొత్తం వరదతో నిండిపోయింది. వరదండిలో ఆర్టీసీ బస్సు చిక్కుకు బస్సు నుంచి దిగి ప్రాణాలు రక్షించుకున్నారు ప్రయాణికులు. ఫిఫ్త్ హెడ్లైన్, మహబూబాబాద్ జిల్లాలో వానలు ఎడతెరపు లేకుండా పడుతున్నాయి. చెరువులు వాగుల నుంచి వరద ఉప్పొంగుతోంది. అప్రమత్తమైన అధికారులు గ్రామాల్లో మైక్ల ద్వారా చాటింపు వేస్తున్నారు. రాజస్థాన్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా మూడో రోజు కూడా కుండపోత వర్షం కురిసింది. జైపూర్లో లోతట్టు ప్రాంతాలని నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారత్ లో తొలి మంకీ పాక్స్ అనుమానాస్పద కేసు కలకలం రేపుతోంది. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి నుంచి శాంపుల్ సేకరించి రోగిని ఐసోలేషన్ కు పంపించారు. అయితే మంకీ పాక్స్ పై ఆందోళన వద్దంటోంది కేంద్ర ఆరోగ్య శాఖ.